ఈ వార్త చెప్పేసినా కదా మా రాములు తాత చేయాలైంది కదా పబ్లిక్ ఇక మా తాత చేయాలైంది కాబట్టి పిలుద్దాం తాత ఎక్కడున్నవే అరే ఎనకటిగా దూరం పెరిగినట్టు పెరిగినావు కానీ దుజ్జకున్నంత తెలివి ఉన్నాదిరా నీకు సిగ్గు శరం లేను ఇజ్జత్ తక్కువరా నువ్వు బతకాని బతుకుతానావురా నీదో ఏమన్నా బతికేనారా అరే ఒరి వారి నీకు కొద్దిగానన్నా బుద్ధి ఉన్నాదిరా గాడి పెరిగినాడు పెరిగినావు చిచ్చి చిచ్చి నిన్ను గాడితోటి పోలిసినా కూడా ఆ గాడి కూడా సిగ్గుతోటి తలికి దీని కిందికి వేసుకుంటుందిరా నీ బతుకుల బతుకుల నువ్వు మనిషివి నువ్వు మనిషి వాడిని మనం బతుకుతానావు కొద్దిగానన్నా సిగ్గుండాలని అరరరరే గాన్నను గంతగానం తిడుతున్నవేందే తాత అన్ని తిడుతున్నా అన్న సడిలేదు సప్పుడు లేదు ఇంతకు ఏం తప్పు చేసిండే అరే నువ్వు చేసిన సిగ్గు తప్పిన పనికి మనంది ఎంత ఇజ్జతి పోతాందో ఎరికేనారా నీకు అరే నేను పక్క అడుగుతాంటే సడి సప్పులు లేకుండా తలికి కిందికేసుకొని ఉంటాను వేంద్ర సిగ్గు తప్పిన పాడుకో అరే తింటావారా ఏం తింటా తచ్చడి తచ్చడి పెట్టుకొని తింటావా ఎర్రంతా ఆయమన్న కూర ఆయా తింటే బాగా తింటాడు ఓ నీ కొట్టుడు కొరివేట ముసలోడా అన్నను గంతగానం కొడుతున్నావు ఇంతకు ముచ్చట ఎంతో సక్కగా చెప్పన్న కొట్టరాదు ఓ వీని కొట్టుడు కాదే మొండి కచ్చి అందుకొని ఏడి కాడికి సీరకలు పెట్టి ఉప్పు కారం చల్లుకుంటా కొట్టాలి ఇజ్జతక్కడా అడుగుతాను చెప్పురా అని తలకి కిందికేసుకొని ఉంటాను వేంద్ర చెప్పు దానికి చెప్పు ఓ అన్న ఆ ముసలోడు గంతగానం తిట్టుకుంటా కొడుతుంటే కూడా సప్పుడు చెయ్యవేందే నీ చేతి కిందికి లేడు ముసలోడు నువ్వు నల్లి నలిపినట్టు నలపచ్చు ఎరికైనా అయినా కూడా సప్పుడు చేస్తలేవు ఇంతకు నువ్వు వేసిన గలంగ పని ఏందో నాకన్నా చెప్పు చెప్పురా చెప్పు అది అడుగుతాను చెప్పరాదరా ఓ ఇజ్జత్ దక్కువాడు ఇంకా చెప్పుకుంటా ఆడు మరి నువ్వన్నా చెప్పరా అది ముసలాడా అప్పటి సంది నాన్స పడితివి నీకేందే చెప్పేది అన్ని ఇస్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటావు అరే నువ్వు చేసిన పనికి బయట జనాలు అడిగే ముచ్చట్లకు మన హరీశ్రావు సారు ఏం చెప్పుకోవాలనో చెప్పుకోలేకపోతాడు అట్లా అయినా పోయిన ఇజ్జతి పోతూనే ఉండే ఇక ఏం చేస్తాం హరే నీ అవ్వ ఆ అన్న ఏం చేసిండు హరీశ్రావు సారుకు ఏమైంది చక్కగా చెప్పరా అది ముచ్చట ఏం లేదక్క మా హరీశ్రావు సారుకు వేరే కండు ఇచ్చినందుకు కొడతాను ముసలోడు వేరే కండువా అని వాటిగా సింపుల్గానే తీసి పారేస్తాను వేంద్రా ఆ వేరే కండువా కప్పుకున్నందుకు పేపర్లలో టీవీలలో ఏమని మాట్లాడుకుంటారో ఇంటాను వారా కండువ మార్చిన హరీశ్రావు సారు మళ్ళీ అదే ముందట పడనుందా అని అదొచ్చి ఇదొచ్చి చెప్పబట్టింది దానికి సమాధానం చెప్పుకోలేకపోతాడు మన హరీశ్రావు సారు ఎరికేనారు నీకు ఏంది హరీశ్రావు సారుకు వేరే పార్టీ కండువ గిట్లా ఇచ్చిండే ఏంది అయినా హరీశ్రావు సార్ కూడా చూసుకోకుండా మెడల్ వేసుకోడుగా అదే దేశే వేరే పార్టీ కండువ ఎందుకు ఆయనే మా బీఆర్ఎస్ పార్టీ కండువనే ఇచ్చిండు కానీ దాని మీద ఈ బీఆర్ఎస్ అనే పేరుకు బదులు టీఆర్ఎస్ అనే పేరు ఉన్న కండువని ఇచ్చిండు అది చూసుకోడా వీడు అరే గది కూడా తెలుస్తలేదురా నీకు ఓ మనిషి ఓ మనిషి నీదో బతుకు నీదో బతుకు నీదో బతుకు ఎంత ఇజ్జతి పోతుంది అరే నీ కొట్టుడు పాడగాను ముందు అలా ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పు ముసలోడా అరే అది కాదు పిల్ల హరీశ్రావు సారు నాకు ఫోన్ చేసి రాములు మన పటాన్ చెరువులో మన పార్టీ మీటింగ్ ఉన్నది దానికోసానికి మన పార్టీ జెండాలను కండవాలు గిట్లా తయారు చేసి పెట్టు అని చెప్పిండు ఇక నేను అందుబాటులో లేను కదా అని ఈ మోగోనికి ఫోన్ చేసి ఒక గిది సంగతి రా వాటిని రెడీ చేసి పెట్టు అని చెప్పిన చెప్తే ఈయన మా ఇంట్లో మస్తు పార్టీ కండవాలు జెండాలు బొచ్చడు ఉన్నాయి అవి పట్టుకొని పోతీ అని చెప్పి మరి పోయినోడు వాటి మీద టీఆర్ఎస్ అని ఉన్నదా బీఆర్ఎస్ ఉన్నదా అని చూసుకోడా అవి చూసుకోకుంటేనే టీఆర్ఎస్ అనే పేరున్న కండవాలు పట్టుకపోయి మా హరీశ్రావు సార్కి ఇస్తే ఆయన చూసుకోకుంటే వాటిని మెడల్ వేసుకొని ఆ మీటింగ్లో మాట్లాడి ఇక చూసుకో మొదలైంది రత్త రంబోలా అవును నిజమేనే తాత ఆ కండువలతోని హరీశ్రావు సార్ కనబడేటాళ్లకు ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరు తీసేసి మళ్ళా టీఆర్ఎస్ పేరే పెట్టబోతున్నారా అనే వార్తలు వచ్చినాయి ఇన్నావురా నువ్వు చేసిన అలకదక్క పనికి మన హరీశ్రావు సార్కు మన పార్టీకి ఎంత నాదన అవుతుందో ఇక కొంతమంది అయితే కండువ మార్చిన హరీశ్రావు సారు అని రాసుకత్తే ఆ ముచ్చటిని నిజంగానే హరీశ్రావు సారు ఈ బీఆర్ఎస్ కండువ మార్చి వేరే పార్టీ కండువ గీత కప్పుకుంటాడా అని మస్తు మంది పరిశాన్ అవుతారట నువ్వు చేసిన కథ ఇగో ఇది నువ్వు చేసిన ఉద్ధారకం ఇదిరా మరి హరీశ్రావు సార్ అయినా ఏం పేరున్నది అనేది చూసుకోకుంటేనే మెడల్ వేసుకుంటాడా అని నువ్వు అతను మాట్లాడతావే మాసిన మొక్కం దానా అరే మన పార్టీ రంగు కండువేనా కాదా అనేది చూసుకుంటాడు కానీ దీని మీద బీఆర్ఎస్ ఉన్నదా టీఆర్ఎస్ ఉన్నదా అని ఇత్తులు కచ్చకాయలు అన్ని చూసి మెడల్ వేసుకుంటాడా నువ్వు నీ సౌరం ఎంచుకెళ్ళ ముచ్చట కానీ అరే బీఆర్ఎస్ అని పేరు పెట్టిన కానుంచెల్లే కారు పార్టీకి కలిసి వస్తలేదు అందుకే పాత టీఆర్ఎస్ పార్టీ పేరుతోనున్న కండువాలు కప్పుకుంటేనే మళ్ళా కలిసి వస్తుంది కావచ్చు అనుకొని హరీశ్రావు సారు మెడల్ వేసుకున్నాడు కావచ్చు అని జనాలు అనుకుంటున్నారు తప్పేమున్నది చెప్పు అట్లా అని మా కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ చెప్పిండు అరే నీకు
అరే పార్టీ అన్నప్పుడు గెలుపు ఓటమును కామను. ఒక్కసారి పార్టీ పేరు మార్చినామంటే మళ్ళా మార్చేది లేదు అని ఖరాఖండిగా మా కేసీఆర్ సారే చెప్పే. మళ్ళీ జనాలందరు అనుకుంటారు అందుకోసమే హరీష్ రావు సార్ ఆ కండవగా పున్నడు కావచ్చు అని తిప్పులాడుతాంది బొమ్మ. హరీష్ రావు సారు సూషే కండవన్ మెడల్ వేసుకున్నాడో లేకపోతే చూడకుండానే వేసుకున్నాడో తెలియదు కానీ జనాలకు టీఆర్ఎస్ పేరు మీద ఉన్న అభిమానం బీఆర్ఎస్ అనే పేరు మీద కలుగుతలేదేమో అని నా అనుమానం తాత. పేర్లలో ఏమున్నదే, లీడర్ల చేతులుంటది పార్టీ ప్రచారం అనేది. కానీ ఈ మాసిన ఒక పోటీ చేసిన పనికి నేను హరీష్ రావు సార్ దగ్గర నా తలికాయ ఎత్తుకోకుండా అయిపోయింది కదా. అరే నా తలికాయ తీసేసినంత పని అయిందిరా సార్ దగ్గర. నేను మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని హరీష్ రావు సార్ దగ్గర ఓన్రా చెప్పవేమ్రా. ఏ గదానికి గంతగనం ఫీల్ కాబట్టి ముసలోడా, ఆ అన్న ఏమన్నా వేరే పార్టీ కండువిచ్చిండు అది ఇయ్యరాదు, ఏదో చూసి చూడక చేసిండు కావచ్చు. అరే నిజం చెప్పరా వెనుకటేశు, నీకు ఎవరన్నా చెయ్యి పార్టీలో లేకుంటే పువ్వు పార్టీలో పైసలు గితిచ్చి టీఆర్ఎస్ అనే పేరున్న కండువనే తీసుకుపోయి హరీష్ రావు సార్కి అని చెప్పిల్లారా? నాతోడే తాత, అలా నాకు అవ్వలేదు అచ్చరం పట్టుకపోయిచ్చిన. అంతేనా అంతేనా, మరి లేకుంటే ఇంకేమైనా లంగ పని చేసినవా? నాతోడే ఇప్పటికే మన కారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏరే పార్టీలోకి పోకుండా ఆపుకునేది అందుకే తలపాను తోకస్తాది అంటే మన నువ్వు ఏ ఇంకెంత గణం కొడతావైతే అన్నను తెలివక చేసిండని చెప్తున్నాడు కదా ఊకో. ఇక ఫోన్ వస్తుంది నీకేనే. హలో ఎవరు ఏంది? హరీష్ రావు సారు కండువ మార్చిండు అనే వార్త తెలియగానే మన పాచోళ్ళు కూడా వేరే పాచి కండువ మార్చుకోవాలని సూత్రాలు అట్న. ఓ మీనోళ్ళ మనుగొట్ట కండువ మార్చిండు అని అంటే వేరే పాచి కండువ మారలేదురా, మన పాచి కండువనే వేరే వేసుకున్నారు అంచను. అరే ఆగర రాగరని అత్తర ఆగురని వచ్చినాక మాట్లాడతావు. వాళ్ళకు తక్కువడా, నువ్వు చేసిన తలకు మార్చిన పనికి అటు కొసవాడ మన కారు పాచోళ్ళు వేరే పాచిలోకి పోవాలని సూత్రాలు అట్టన్నాడు. సుషిన్రానుల్లా, నిన్న హరీష్ రావు సారు బీఆర్ఎస్ కండువకు బదులు టీఆర్ఎస్ కండువని వేసుకున్నాడు. ఇక ఆ వీడియో బగ్గనే వైరల్ అయ్యే వరకు కారు పాటోళ్ళు బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్ చేయబోతున్నారని మస్తు గుసగుసలిన పడుతున్నాయి. మరి నిజంగానే కేసీఆర్ సారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తాడో లేకపోతే తగ్గేదేలే అని అట్లనే ఉంచుతాడో చూడాలి మరి.